మన కంట్రీలో ట్రక్ డ్రైవర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ట్రక్స్ ఎక్కడికక్కడ ఆగిపోవడం వల్ల మనకి ఫ్యూయల్ సప్లై కూడా ఆగిపోయింది, రైస్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు పరిస్థితి అంతా సద్దుమణిగిపోయింది. అయితే ఒక్కరోజు జరిగిన ప్రొటెస్ట్కే అంత గందరగోళం అయిపోయింది. అసలు ట్రక్ డ్రైవర్స్కి వచ్చిన ఇష్యూ ఏంటి? ఇంతలా ఎందుకు సమ్మె చేస్తున్నారు వాళ్ళు? మన దగ్గర తక్కువ కానీ నార్థన్ స్టేట్స్లో అయితే బాగా ప్రొటెస్ట్ ఉంది. వీళ్ళని ఇబ్బంది పెట్టేలాగా మోదీ గవర్నమెంట్ వీళ్ళకి ఏం చేసిందనేది ఈ వీడియోలో టోటల్గా తెలుసుకుందాం. మన దేశంలో క్రిమినల్ లాస్ ఉన్నాయి తెలుసు కదా, ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీ లాంటివి ఇప్పటిదాకా మన కంట్రీలో అమల్లో ఉన్నాయి, ఇప్పుడు అమలవుతూ ఉన్నాయి కూడా. అంటే ఎవరేదైనా నేరం చేస్తే గనక ఆ క్రైమ్కి ఏం శిక్ష వేయాలో వీటిలో ఉంటుందన్నమాట. ఈ క్రిమినల్ లాస్ అనేవి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి. సో ఆనాటివి కావడం వల్ల ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వాటిని చేంజ్ చేసింది, ఎందుకంటే అవి అవుట్డేటెడ్ అయిపోయాయి అని చెప్పేసి. సో ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత 2023, అట్లాగే సిఆర్పీసీ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 అనే కొత్త వాటిని తెచ్చారు. ఇవి మొన్న పార్లమెంట్లో అప్రూవ్ అయ్యి రాష్ట్రపతి కూడా ఆమోదించారు. ఇవి చట్టాలుగా మారడమే నెక్స్ట్ ఉంది. సో త్వరలోనే ఇవి ఇంప్లిమెంట్ అవ్వడానికి ఉన్నాయి. అయితే ఈ న్యాయ సంహిత అనే యాక్ట్లో ఒక విషయం ఏంటంటే, ట్రక్ డ్రైవర్స్ అట్లాగే ప్రైవేట్ బస్ డ్రైవర్స్ లాంటి వాళ్ళకి బాగా ఇబ్బంది పెడుతుంది. దాంట్లో హిట్ అండ్ రన్ అనే కేసుకి సంబంధించి తీసుకొచ్చిన ఒక రూల్ చాలా దారుణంగా ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. హిట్ అండ్ రన్ అంటే ఏం లేదు, రోడ్డు పైన యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా, దెన్ అయినా పొరపాటున గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోవడం అన్నమాట, దీన్ని హిట్ అండ్ రన్ అంటారు. సో ఈ హిట్ అండ్ రన్ రూల్ గురించి ఈ భారతీయ న్యాయ సంహితలో కొత్త రూల్ ఏముందనేది చూద్దాం మనం. భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్ ర్యాష్ డ్రైవింగ్ అనేవి ఒక నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద కన్సిడర్ చేస్తారు. న్యాయ సంహితలో సెక్షన్ 104లో రెండు క్లాజెస్ ఉన్నాయి. నిర్లక్ష్యంగా వెహికల్ డ్రైవ్ చేసి ఒక వ్యక్తి మరణానికి గనక కారణమైతే హయ్యెస్ట్గా 7 ఇయర్స్ వరకు జైలు శిక్ష ఉంటుంది. దీంతోపాటు ఫైన్ కూడా విధించే అవకాశం ఉందని చెప్పి ఫస్ట్ క్లాజ్లో ఉంది. రెండో క్లాజ్లో రోడ్ యాక్సిడెంట్కి కారణమైన వెహికల్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ యాక్సిడెంట్ గురించి పోలీసులకు కానీ మెజిస్ట్రేట్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నిజానికి, కానీ అట్లా ఇవ్వకుండా అక్కడి నుంచి పారిపోతే గనక హయ్యెస్ట్గా 10 ఇయర్స్ వరకు జైలు శిక్ష, ఆ తర్వాత 7 లాక్స్ వరకు కూడా ఫైన్ విధించే ఛాన్స్ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలో ఇవి సెక్షన్ 304A కిందకు వస్తాయి. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదంలో ఎవరైనా చనిపోతే గనక ఐపీసీలో ఏముండేదంటే హయ్యెస్ట్ 2 ఇయర్స్ వరకు మాత్రమే జైలు శిక్ష ఉండేది. సో ఇప్పుడు డ్రైవర్స్ ఏమంటున్నారు అంటే, ఈ హిట్ అండ్ రన్ కేసులో కొత్త యాక్ట్ ప్రకారము హయ్యెస్ట్గా 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల ఫైన్ అంటే గనక ట్రక్లు లారీలు ప్రైవేట్ బస్ డ్రైవర్లు దీన్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ జైలు శిక్ష పడితే గనక 10 ఇయర్స్ పాటు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా 7 లక్షల ఫైన్ అంటే మాటలు కాదు, డ్రైవర్స్లో అందరూ బిలో మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ ఉంటారు. సో అంతంత ఫైన్ వేస్తే తమ ఫ్యామిలీలకు బతకమని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ క్లాజెస్ వల్ల కొత్త వాళ్ళు కూడా ఈ డ్రైవింగ్ చేయడానికి రారని చెప్తున్నారు. అందుకే ఈ శిక్ష ఫైన్ రెండు కూడా తగ్గించాలని వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా ట్రక్ డ్రైవర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళంతా మాట్లాడుకొని ప్రొటెస్ట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆయిల్ ట్యాంకర్స్ నడిపే వాళ్ళు కూడా ప్రొటెస్ట్లలో పాల్గొన్నారు. సో పెట్రోల్ డీజిల్ సప్లై అనేది పెట్రోల్ బంక్లకి ఆగిపోయింది. అదికాక కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇండియాలో, ఫ్యూయల్ రేట్స్ గవర్నమెంట్ తగ్గిస్తుందని కూడా చెప్తున్నారు. సో చాలా పెట్రోల్ బంక్ యజమానులు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ స్టాక్ ఉంచుకోవట్లేదు పెట్రోల్ కానీ డీజిల్ కానీ, రేట్ తగ్గితే కనుక కొనుక్కోవచ్చని చూస్తున్నారు. సో ట్రక్ డ్రైవర్స్ ఒక రోజు బంద్ చేసేసరికంటే పెట్రోల్ స్టోరేజెస్ బంకుల్లో తగ్గిపోయినాయి. సో గందరగోళం అయిపోయింది ఒక్కరోజుకే. పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉండడము, దానివల్ల రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లు అయిపోవడము ఇట్లా జరిగింది. అయితే కంట్రీ వైడ్గా ఉన్న ట్రక్ డ్రైవర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఈ హిట్ అండ్ రన్ అనే క్లాజ్లో ఉన్న కొత్త యాక్ట్స్ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు కదా, సో దానికంటే ముందే ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్తో డిస్కషన్స్ చేసిన తర్వాతనే ఈ హిట్ అండ్ రన్ క్లాజెస్ పైన మేము నిర్ణయం తీసుకుంటాము, డిసిషన్ తీసుకుంటామని చెప్పి యూనియన్ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీంతో ట్రక్ డ్రైవర్స్ సమ్మెని విరమించారు. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీరు చూడొచ్చు. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజెస్ను కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.